నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి సమాజ స్థాపనలో బ్రహ్మీ కుమారీల పాత్ర ప్రశంసనీయం. ధ్యానం ద్వారా ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవాలని ఎమ్మెల్యే సూచన. ప్రకాశ్మణి దాది వర్ధంతి సందర్భంగా నివాళి. పౌర సరఫరాల వ్యవస్థలో నగదు బదిలీకి కేంద్రం యత్నం. లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధిని దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఏఐటియుసీ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ ధ్వజం. ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమాలు, అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం లభించేలా బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషి మరవలేనిదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రకాశ్మణి దాది వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులు అర్పించారు. ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారులు చేస్తున్న కృషి అభినందనీయమని, ధ్యానం ద్వారా ఆత్మను ప్రసన్నం చేసుకునేలా వారు అందిస్తున్న శిక్షణా తరగతులు మార్పు దిశగా మనలను నడిపిస్తున్నాయని ఎమ్మెల్యే జోగరామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ప్రకాశ్మణి దాదీజీ 12వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై దాదీజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు రేవతి బహన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మంచికట్ల ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది 1969 సాయంత్రం పూట సబ్సే చుట్టి లేదాము రోజు గుడ్డే చెప్పేవాడు. కానీ ఆ రోజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, శాంతి సమాజ స్థాపన లక్ష్యంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఒక మహోన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆశయ సాధనకు బ్రహ్మకుమారులు విశేష కృషి చేస్తున్నారన్నారు. భగవన్ నామస్మరణతో ధ్యానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కరిస్తుందన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి ఆ దిశగా మానవాళిని నడిపించిన ఘనత బ్రహ్మకుమారులకే దక్కుతుందని కొనియాడారు. విశ్వవిద్యాలయంలో అనేక రకాలుగా సేవలు, అనేక రకాలుగా ప్రజలలో పరివర్తన మార్పులు, ఇప్పుడు యువతగా చెప్పినట్టు 18 విభాగాలు ఉన్నటువంటి దాని సభటువంటి వ్యక్తుల యొక్క కార్యాచరణలు, ఇవన్నీ కూడా గొప్పగా మరి వారి జీవితంలో ఇటువంటి గొప్ప బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయాల ద్వారా దేశాల్లో విదేశాల్లో కూడా గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరి ప్రకాశ్మణి గారు. మరి ఇదే రోజున 2007 సంవత్సరంలో అవ్యక్తమైన మరి ఆ సందర్భంలో మనమందరం కూడా శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం పాల్గొన్నాం. శ్రద్ధాంజలి ఘటించడం అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీని అమలు చేసి ఈ వ్యవస్థపై ఆధారపడ్డ కార్మికుల ఉపాధిని దూరం చేసేలా కేంద్రం కుట్ర చేస్తోందని ఏఐటియుసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ ఆరోపించారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై తీర్మానం చేశారు. హమాలీల శ్రమను ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని, వారి హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఏఐటియుసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన ఏఐటియుసీ రాష్ట్ర మహాసభలో అధ్యక్షుడిగా ఎన్నికైన బాలరాజ్ తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా పూలమాలలు, శాల్వాతో ఆయన్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం సమావేశంలో సెప్టెంబర్ 20-21 తేదీల్లో ఆల్ ఇండియా లోడింగ్ అండ్ అన్లోడింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రథమ జాతీయ మహాసభల నిర్వహణకు సహాయ సహకారాలు అందించేందుకు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, కుంటాల రాములు, గాజంగుల రాజు, సిర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ మాట్లాడుతూ ఉద్యమాలు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీని తీసుకొచ్చేందుకు యత్నాలు చేస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలతో కార్మిక చట్టాలను అమలు చేయకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఫెడరేషన్గా ఏర్పడి హమాలీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి హక్కుల సాధనకు ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. కానీ ఈరోజు చూస్తుంటే ఈ దేశంలో 500,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారు, 97 కోట్ల మంది రేషన్ వినియోగదారులు ఉన్నారు, మన రాష్ట్రానికి వస్తే 17,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారు, 3,200 మంది సివిల్ సప్లై అమాలీలు ఉన్నారు, 2,75,00,000 మంది రేషన్ వినియోగదారులు మన రాష్ట్రంలో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి నగదు బదిలీ తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం దూకుడుగా ప్రయాణం చేస్తుంది. దాని గతంలో రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా ఇది వచ్చింది. ఆ రోజు కూడా మనం అడుక్కున్నాం, 3 రోజులనే ప్రకటన వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం చాప కింద నీరులాగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రద్దు చేసి దాని వ్యవసాయ శాఖలో విలీనం చేసి ఈ నగదు బదిలీ తీసుకొచ్చి రేషన్ వినియోగదారులకు కేవలం ఏంటిదంటే 100 రూపాయి కిలో బియ్యం తీసుకుంటావా, లేకపోతే 20 రూపాయలు మేము ఇవ్వాలని అనేది ఈరోజు ప్రభుత్వం రేషన్ డీలర్ల ద్వారానే మన యొక్క బతుకును హంతం చేసేటువంటి ప్రణాళికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసినాయి. గోకులాష్టమి వేడుకల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. అశోక్ రోడ్డుతో పాటు హనుమాన్ నగర్లో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువకులు చిన్నారులు పాల్గొని సందడి చేశారు. అటు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలు శనివారం సాయంత్రం సందర్భంగా జరిగాయి. పట్టణంలోని అశోక్ రోడ్ పూల మార్కెట్ వద్ద ప్రత్యేక మాజీ కౌన్సిలర్ లాలవన్న నేతృత్వంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటైన కార్యక్రమంలో తొలుత గోకుల నందనుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్యాండ్ మేళాల నడుమ యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఉట్టిని అందుకునేందుకు యువకులు పోటీ పడగా వారిపై నీళ్లు చల్లుతూ కేరింతలు కొడుతూ సందర్శకులు ఉత్సాహపరిచారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు హనుమాన్ నగర్లోనూ శనివారం సాయంత్రం గోకులాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నికృష్ణులు గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించారు. చిన్నారులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడుతూ సందడి చేశారు. కాగా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలోనూ శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమిని వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూనే సంతోషపడుతున్న ఈ రోజులో కాబట్టి ఏదో అభివృద్ధి అనుకున్నాం, కానీ అందులో గతంలో ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి Thank you.
భీంపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక స్కానింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మొత్తం 96 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పిహెచ్సి వైద్యుడు డాక్టర్ సూరత్ తెలిపారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పిఎస్సీ వైద్యుడు డాక్టర్ సూరత్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ వసతిని ఏర్పాటు చేశారు. పిఎస్సీ పరిధిలోని పరిసర గ్రామాల నుంచి ఇక్కడ నెలవారీగా వైద్యం పొందుతున్న గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ను ఏర్పాటు చేయగా 96 మంది గర్భిణీలకు డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో స్కానింగ్ చేశారు. పరీక్షల నిమిత్తం వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గర్భిణీలు స్కానింగ్ కోసం రోజంతా ఇక్కడే ఉండాల్సి రావడంతో వారి సౌకర్యార్థం భోజన వసతిని కల్పించారు. జడ్పిటిసి కుమ్ర సుధాకర్ ఆసుపత్రికి వచ్చి రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ధనూరకు చెందిన సునీత అనే మహిళకు జన్మించిన శిశువు అనిమియాతో బాధపడుతూ వెంటనే ఆపరేషన్ అవసరమవడంతో హైదరాబాద్కు తరలించేందుకు అంబులెన్స్ను సమకూర్చి ఆర్థిక సాయం అందించిన గ్రామానికి చెందిన గోవర్ధన్ యాదవ్ను ఈ సందర్భంగా సత్కరించారు. గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం నెలలో 2 పర్యాయాలు స్కానింగ్ వసతిని ఇక్కడి పిఎస్సిలోనే కల్పిస్తున్నామని డాక్టర్ సూరత్ తెలిపారు. అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామని, సమస్యలున్న వారిని రిమ్స్లోని గైనకాలజీ విభాగానికి పంపిస్తున్నామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ను, పార్టీ సంక్షోభ పరిష్కారకర్తను కోల్పోవడం తీరని లోటని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరణం దేశ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి తీరని లోటని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో అరుణ్ జైట్లీ సంతాప సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాంపల్లి వేణుగోపాల్, జోగురవి, దినేష్ మాటూలియా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఒకే దేశం ఒకే పన్ను విధానం నినాదంతో జీఎస్టీని అమలు చేసి గొప్ప సంస్కరణకు నాంది పలికారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు ముందుకు సాగాలని సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ప్రియతమ నాయకుడు అరుణ్ జైట్లీ మన మధ్యలో లేకపోయినా, మరి ఆయన విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి తాను కేంద్ర మంత్రి పదవికి కూడా ఆర్థిక సంస్కరణలు కూడా చాలా బాగా చేస్తూ మరి దేశానికి ఎనలేవి సేవ చేశారు. కాబట్టి మరి ఉన్నతమైన పదవిని ఆశించి మరి ఈరోజు ఆయన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలకు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు తప్పక పనిచేస్తారని ఆశిస్తున్నాము. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం 3:00 పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో గణేష్ మండళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ తెలిపారు. గణేష్ మండళ్ల నిర్వాహకులు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు 3:00 స్థానిక గోపాలకృష్ణ మఠంలో అన్ని గణేష్ ఉత్సవ సమితి సభ్యులతోటి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే రాబో 8 రోజుల్లో గణపతి నవరాత్రులు ఉన్నాయి, ఈ సందర్భంగా ప్రతి వీధిలో ఉన్న గణేష్ మండపాలకు విజ్ఞప్తి, ఏదైతే వారి వీధులలో ఉన్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో, రోడ్లు కానీ, మిగతా నాలీలు కానీ, అలాగే వైర్స్ కానీ, ఈ మిషన్ భగీరథ మీద కానీ, ఈ తవ్విన లొందలు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తమ యొక్క సమస్యలు తీసుకొని రావాలని, అలాగే మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనము గణపతిని ఏదైతే సాంప్రదాయబద్ధంగా అటువంటి గణపతులనే, మట్టి గణపతులనే ఎక్కువ శాతం ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే తయారుదారులకు కూడా అందరికీ కూడా చెప్పాం, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి కూడా మీరు సహకరించాలి. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీ రామాలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న భాగవత సప్తాహ రుక్మిణి కళ్యాణం ఆదివారం ముగిసింది. వారం రోజుల పాటు భాగవతంలోని వివిధ ఘట్టాలను ఉపాసకులు మేఘరాజ్ శర్మ, కిరణ్ శర్మ వివరించారు.
గత వారం రోజులుగా పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలో ఇందుతాయి దేశపాండే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాగవత సప్తాహ ఆదివారం రుక్మిణీ కళ్యాణంతో ముగిసింది. కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం వివిధ పూజాది కార్యక్రమాలు చేపట్టారు. అర్చకులు మేఘరాజ శర్మ, కిరణ్ శర్మలు భగవద్గీతలోని చివరి అధ్యాయాలను శ్లోకాల ద్వారా భక్తులకు వివరించి వాటి సారాంశాన్ని తెలియజేశారు. సృష్టిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గీతలో ఉపదేశించబడ్డాయని పేర్కొన్నారు. ఈశ్వరి అని అన్నదట రుక్మిణీదేవి. ఆ విధంగా అనేకములైనటువంటి ఉపచారములు చేసిందట అమ్మవారికి వాయుదానాలు ఇచ్చే రుక్మిణి. ఆ విధంగా పరమాత్మను కనెం రుక్మిణి చూసిందట. చూడగలేత ఏనుగుతున్నము వంటి బాహువుల చేత పచ్చని పీతాంబరముల మోహనామండి కల్లారా చూసిందట. చూంటూ వెళ్ళిందట ఎవరికి అనుమానం రాకుండా. ఆ రథం చేయందించాడు రుక్మిణీదేవి. రథంలో ఎక్కింది ఒక్కసారి నాలుగు గుర్రాలను అదిలించాట. ఆ గుర్రాలు కనురెప్ప కొట్టినంతలోనే అక్కడి నుండి మాయమైపోయినాయా అన్నట్టుగా పరుగెత్తాయట గుర్రాలు. వెంబడించాలని అనుకున్నారు కానీ అసలు రథం కళ్ళకు కనిపిస్తేనా? ఏమాత్రం కనిపించకుండా ఆ రథము అట్లా ముందుకు వెళ్ళిపోయిందట. అయిపోయింది వాడి ఏడుపులు మొదలు పెట్టాడు కానీ రుక్మిణి యొక్క అన్నగారు రుక్మిణి. ప్రపంచ శాంతి కోసం బౌద్ధ ధర్మాన్ని విస్తృతం చేయాలని, బౌద్ధ ఉపాసకులు దీనికోసం ప్రత్యేకంగా పాటుపడాలని జపాన్కు చెందిన ఇంటర్నేషనల్ జెన్ మాస్టర్ ఫోడో హరాదా అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని ధ్యాన్ భూమిలో వారం రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక ధ్యాన శిబిరం ఆదివారం ముగిసింది. బౌద్ధ ధర్మాన్ని విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్క బౌద్ధ ఉపాసకులు పాటుపడాలని, అప్పుడే బౌద్ధ ధర్మం విశ్వవ్యాప్తమై శాంతి నెలకొంటుందని జపాన్కు చెందిన ఇంటర్నేషనల్ జెన్ మాస్టర్ షోడో హరాదా అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని బోడాగుట్ట వద్ద గల ధ్యాన భూమినందు ఈ నెల 19 నుంచి ప్రారంభమైన ప్రత్యేక ధ్యాన శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి జపాన్కు చెందిన బౌద్ధ భిక్షువు షోడో హరాదా హాజరై ధ్యాన భూమి నిర్వాహకులు బంతేషాకు బోధిదమ్మతో కలిసి విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేయించారు. అంతకుముందు గౌతమ బుద్ధుడు అంబేద్కర్లకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాతో పాటు పలు రాష్ట్రాల నుంచి బౌద్ధ ఉపాసకులు ఉపాసికలు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ మస్కే, భీమ్రావ్, చంద్రకాంత్, లక్ష్మీకాంత్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్కు చెందిన ఇంటర్నేషనల్ జెన్ మాస్టర్ షోడో హరాదా జపనీస్లో ఉపదేశించారు. तो आज हमने उद्घाटन किया, उस बिल्डिंग का नाम है रैक हाउस. लोगों को करुणा करुणा देना, लोगों को मदद करना, लोगों के लिए अच्छा जगह बनाकर उनको वहाँ पर रहने की सुविधाएं करना, और इस तरह से तथागत के शब्दों को RACK में बनाया गया है. और बिल्डिंग है ये, हमने जो बच्चे हमारे पास में पढ़ने के लिए आते हैं तो उन बच्चों के लिए और अन्य कार्यों के लिए बनाई है कि जिससे यहाँ पर जो बच्चे लोग आएंगे पढ़ाई करेंगे वहाँ से ऐसे बच्चे पैदा होंगे कि जो आगे चलकर भारत के बौद्ध को ప్రచార ప్రసార కర్నే కే లియే అప్నే జీవన్ కో సమర్పిత. బీసీల అభ్యున్నతికి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ చేసిన కృషి చిరస్మరణీయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని బీసీ సంఘ భవనంలో బిందేశ్వరి ప్రసాద్ 101వ జయంతిని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. బీసీల ముద్దుబిడ్డ, తొలి బీసీ ముఖ్యమంత్రి, అలాగే బీసీ మండల్ చైర్మన్, బీసీలకు 40 సిఫార్సులు చేసి బీసీల కోసం పాడుపడినటువంటి వ్యక్తి బిందేశ్వరి ప్రసాద్ గారి 101వ జయంతి ఈరోజు బీసీ సంక్షేమ సంఘ భవనంలో జరపబడినది. ఆయన బీసీలకు ఎన్నో కార్యక్రమాలు తీశారు. ఆ రోజు విపి సింగ్ గవర్నమెంట్లో ఈ బీసీల కోసం ఎన్నో సిఫార్సులు చేస్తే దాంట్లో
ఇమీడియట్లీగా రెండు ప్రతిపాదనలు ఆమోదించబడినాయి. అటువంటి మహానుభావాన్ని మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. పోలాల అమావాస్య కొనుగోళ్లతో ఆదివారం భీంపూర్లో ఏర్పాటు చేసిన సంతా సందడిగా మారింది. శుక్రవారం జరుపుకోనున్న పోలాల పండుగ కోసం అవసరమైన సామాగ్రి కొనుగోళ్ల కోసం పరిసర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భీంపూర్ సంతలో పొలాల సందడి నెలకొంది. మరో 5-6 రోజుల్లో పొలాల అమావాస్య పండుగను జరుపుకోనున్న నేపథ్యంలో పండుగకు అవసరమైన సామాగ్రి కోసం పరిసర గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భీంపూర్లో ప్రతి ఆదివారం వారసంత నిర్వహిస్తారు. శుక్రవారం పొలాల పండుగ ఉండడంతో ఈ వారసంతలోనే రైతులు సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో సంత కోలాహలంగా మారింది. తమ బసవన్నల ముస్తాబుకు అవసరమైన జూళ్లు, మొగదాళ్లు, పగ్గాలు, రంగులు, రంగుల టావులు, గజ్జలు, గంటలు వంటి వాటిని రైతులు కొనుగోలు చేసుకున్నారు. దీంతో పాటు పండుగకు అవసరమైన నిత్యావసరాలను సైతం కొనుగోలు చేసుకోవడంతో భీంపూర్ అంగడి సందడిగా మారింది. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో భాగంగా జైనత్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి సూచించారు. జైనత్ మండల కేంద్రంలో ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త లింగారెడ్డి హాజరై ఎస్ఐ శ్రావణ్, సర్పంచ్ దేవానలతో కలిసి ఇక్కడి అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కలు నాటి నీళ్లు పోశారు. అంతకుముందు ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బొమ్మన్న, ఉప సర్పంచ్ బొమ్మారెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా యువజన సంఘాలు మొక్కలు నాటేందుకు ముందుకు రావడం అభినందనీయమని లింగారెడ్డి పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించి అవి వృక్షాలుగా ఎదిగేందుకు సైతం పాటుపడాలని సూచించారు. ఎందుకంటే మరి హరితహార కార్యక్రమంలో భాగంగా ఈనాడు జైనత్ మండల్లో 800,000 మొక్కలు నాటడం జరుగుతున్నది. మరి దానిలో భాగంగా వారు కూడా ముందుకొచ్చి ఈరోజు మేము సైతం జైనత్ల ఖచ్చితంగా రాబోయే తరాలకు మంచి జరగాలని చెప్పి మేము కూడా మొక్కలు నాటమని చెప్పి వారు కూడా మరి జైనత్ గ్రామంలో మొక్కలు నాటడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇదే విధంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు స్ఫూర్తి తీసుకొని వేరే యువజన సంఘాలు కూడా మరి అన్ని గ్రామాలల్లో రాబోయే తరాలకు మంచి ఉండాలంటే, పర్యావరణం బాగుండాలంటే మొక్కలు కంపల్సరీ కాబట్టి దయచేసి అన్ని యువజన సంఘాలకు, అందరి జైనత్ మండల ప్రజలందరికీ ఒకటి విన్నపం, ప్రతి ఒక్కరు కూడా మరి ఇళ్లలో కానీ చేనులలో కానీ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మరి మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మరి మరో అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన పీటీజీలకు ఐటీడీఏ చైర్మన్ పదవిని కేటాయించాలనే డిమాండ్తో ఈ నెల 28వ తేదీన ఎమ్మెల్యే జోగురామన్న ఇంటిని ముట్టడించనున్నట్లు ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్లో సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో అంబేద్కర్ భవనంలోని కులం సేవా సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ చైర్మన్ వెనుకబడ్డ తెగలకు ఇవ్వాలని కులం సేవా సంఘం తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కులంస్ తోటి మన్నే రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోతున్నాం కాబట్టి దీనికి ఐటీడీఏ చైర్మన్ పదవి ఏదైతే ఉందో తోటి కానీ మన్నె కానీ కులం కానీ ఇవ్వాలని మేము కులం సేవ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల తర్వాత ఇచ్చారు బోండుకు. మరి 9 తెగలు ఒకటిగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు కూడా మాకు మద్దతు ఇవ్వాలని, మరి అదేవిధంగా మరి మేము కూడా రాజకీయాలు కానీ వైద్యపరం కానీ విద్యాపరం కానీ ముందు ఎదగాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ఐటీడీలో ఉన్నటువంటి చైర్మన్ పదవిని మరి కులం సమాజానికి మరి ఇచ్చి మరి రాజకీయ పరంగా మాకు ముందుకు అన్ని సంఘాలు కూడా కలిసి మాకు మద్దతు ఇచ్చి తీసుకెళ్తారని మేము కులం సేవ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
మరి మా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారనే అడగడం జరుగుతుందని కొలం సేవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవ నగర్ కాలనీలో సోమవారం తీజ్ పండగ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సేవాలాల్ సేనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగ్లోత్ బాపురావు తెలిపారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి పండగ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. రేపు జరగబోయే తీజ్ పండుగ రణదీవ నగర్లో, ఈ తీజ్ పండుగ నిమజ్జనానికి మా పట్టణ వాసులు, మా గిరిజన లంబడి సోదరులు, సోదరి మణులు అందరూ పెద్ద ఎత్తున రణదీవ నగర్కు ఆ నిమజ్జనానికి పాల్గొనాలని మేము టీవీ ప్రకారం అందరికీ సమాచారం అందిస్తున్నాము. దయచేసి ఈ పండుగకి, ఈ మొదటి పండుగ కాబట్టి దీని అమ్మాయిలు, పెళ్ళిన అమ్మాయిలు 9 రోజులు ఉపవాసాలు ఉండి చేసే కార్యక్రమానికి పెద్దలు అందరూ రావాలని మరి కోరుతున్నాము. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శాంతి సమాజ స్థాపనలో బ్రహ్మీ కుమారీల పాత్ర ప్రశంసనీయం. ధ్యానం ద్వారా ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవాలని ఎమ్మెల్యే సూచన. ప్రకాశ్మణి దాది వర్ధంతి సందర్భంగా నివాళి. పౌర సరఫరాల వ్యవస్థలో నగదు బదిలీకి కేంద్రం యత్నం. లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధిని దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ ధ్వజం. ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమాలు, అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.